హలో ఫ్రెండ్స్, కృష్ణాష్టమి పర్వదినం రోజు చిన్ని కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఈజీగా 10-10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. కృష్ణాష్టమి పర్వదినం రోజు చిన్ని కృష్ణుని ఎలా రెడీ చేసుకోవాలి, కృష్ణాష్టమి రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, విజిట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదన్నా గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అంటే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏపి పక్కన పెట్టుకోండి. ఇది ఆప్షన్ అండి, వేసుకోవాలి అనే ఏమీ లేదు, మీ ఇష్టము. ఇప్పుడు అదే గిన్నెలో ఒక బౌలు అటుకులు తీసుకున్నానండి. మనకి అటుకులు కూడా బాగా పల్చగా ఉన్నాయి కాకుండా మనకి అటుకులు పులిహార అలా చేసుకుంటారు చూసారా, అటువంటి అటుకులు అయితే మనకి ఇరిగిపోకుండా ఉంటాయి కూడా. చక్కగా అటుకులు కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఏపుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు అటుకులకి మనము 2 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు మరిగే లోపల మనము వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులకి 1/4 కప్పు బెల్లము వేసుకొని ఒక అంటే తడిసే వరకు కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఒక పక్కన. ఈ లోపల మనకి పాలు కూడా మరిగినాయి కదండి. మరిగిన తర్వాత మనము వేపుకున్న అటుకుల్ని వేసి ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదండి, 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది, లేదంటే మనకి ముద్దలాగా అవుతుంది అటుకులు. ఇవి ఉడికే లోపల పక్కన మనం పెట్టుకున్న బెల్లం కూడా కరుగుతుందండి, కరిగితే సరిపోతుంది, ఆఫ్ చేసుకోండి. ఎందుకు అని అంటే డైరెక్ట్గా వేస్తే పాలు విరుగుతాయి అని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇలాచీ వేసి అటుకులు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనకి బెల్లం కూడా కరిగింది, ఆపేసుకున్నాము కదండి. ఈ కరిగిన బెల్లాన్ని తీసుకొని పాలు అటుకులు ఉడకబెట్టిన దాంట్లో మనము ఆ బెల్లాన్ని వడగొట్టుకొని వేసుకోండి. ఏమన్నా నలకలు ఉన్నా పోతాయి. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే బెల్లం ఆరుతుంది కదండి, పాలు వేడిగా ఉన్నా కూడా కలిపితే ఇరగకుండా కూడా ఉంటుంది. ఈజీగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడండి. నైవేద్యంగా పెట్టాలనుకున్న బౌల్లోకి అటుకుల పాయసం తీసుకొని పైన మనము ముందుగా ఏపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి కొంచెం వేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించడమేనండి. ఎంత ఈజీగా అటుకుల పాయసము హెల్తీగా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలిసింది కదా ఫ్రెండ్. ఈ ఫెస్టివల్ అనే కాదండి, ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఈజీగా ఈ అటుకుల పాయసం చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా అటుకుల పాయసం చేసుకొని శ్రీకృష్ణాష్టమి రోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.